హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీఎఫ్టీ టూరిజం ఫుడ్ ట్రెండ్ ఈరోజు వీడియోలో చెట్పట్ చనదాల్ నమ్కిన్ రెసిపీ అలాగే మూంగ్ దాల్ నమ్కిన్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి జనరల్గా మనం బయటికి వెళ్ళినప్పుడు ట్రావెలింగ్ టైంలో ఈ మూంగ్ దాల్ని పర్చేస్ చేసుకుని తింటూ ఉంటాం కదా ట్రావెలింగ్ టైంలో ఈ రెసిపీస్ని టేస్ట్ చేస్తే ఆ మజానే చాలా బాగుంటుంది అండ్ అలాగే ఇప్పుడున్న సిచ్యువేషన్లో బయట ఎక్కువగా ఏమీ మనం కొనుక్కొని తినం కాబట్టి ఇంట్లోనే ఈ నమ్కిన్ రెసిపీస్ని ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ అలాగే కాస్త ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే ఒక ఎయిట్ హెట్రెడ్ బాక్స్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు కూడా వీటిని స్టోర్ చేసుకోవచ్చు పెద్ద కష్టమేం కాదండి చిన్న చిన్న స్టెప్స్ని కాస్త కేర్ఫుల్గా మనం ఫాలో అయితే సరిపోతుంది చాలా టేస్టీగా సేమ్ మనం బయట కొనే నమ్కీన్ టేస్ట్తోనే ఇంట్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ముందుగా ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని ఇందులోకి ఒక కప్పు దాకా పచ్చిశనగ పప్పుని యాడ్ చేసుకుని పప్పుని అంతా కూడా ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకుని ఆ తర్వాత పప్పు మునిగే వరకు సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకుని ఫోర్ అవర్స్ పాటు మనం ఇక్కడ నానబెట్టుకోవాలి అండ్ అలాగే మరొక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు దాకా పెసరపప్పుని యాడ్ చేసుకుని ఈ పప్పుని కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకుని పప్పు మునిగే వరకు తగినన్ని వాటర్ని యాడ్ చేసుకుని పెసరపప్పుని కూడా నాలుగు గంటల పాటు పక్కన పెట్టుకుని నానబెట్టుకోవాలి ఈ విధంగా ఫోర్ అవర్స్ పాటు మనకి వాటర్లో నానిన ఈ పప్పుని ఇప్పుడు ఎక్సెస్ ఆఫ్ వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసుకోవాలండి వేరొక మిక్సింగ్ బౌల్ని తీసుకుని అందులోకి ఒక స్ట్రైనర్ని పెట్టుకుని ఈ విధంగా పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని అంతా కూడా వడకట్టుకోవాలి ఇప్పుడు ఒక వైట్ కాటన్ టవల్ని కానీ లేదా మందంగా ఉండే ఒక కాటన్ నాప్కిన్ కానీ తీసుకుని మనం వడకట్టి పెట్టుకున్న ఈ పప్పుని అంతా కూడా టవల్ మీదకి యాడ్ చేసేసుకుని బాగా పలుచుగా ఆరపెట్టుకోవాలి అలాగే కనుక వదిలేస్తే మనకి మినిమమ్ వాటర్ అనేది మొత్తం అంతా కూడా ఆరిపోవడానికి వన్ అవర్ టైం పడుతుందండి మీరు ఫ్యాన్ గాలి కింద పెట్టుకునైనా కానీ ఇక్కడ పప్పుని ఆరిపెట్టుకోవచ్చు ఎలా చేసినా సరే మనకి ఈ పప్పులో తడిదనం అనేది అస్సలు ఉండకూడదు అనమాట అంటే పూర్తిగా వాటర్ అనేది మనకి కంప్లీట్గా ఆరిపోవాలి చేతికి పప్పు అనేది పొడి ఉండాలన్నమాట అప్పటికి మీకు పప్పు అనేది కాస్త తడిగా అనిపిస్తే ఈ విధంగా మరొక టవల్ని కానీ పైన వేసి రబ్ చేస్తే మనకి ఈ వాటర్ అనేది పూర్తిగా టవల్కి అబ్జార్బ్ అయిపోతుంది ఇక్కడ ఇదే ప్రాసెస్లో మనం నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగ పప్పుని కూడా ఎక్సెస్ ఆఫ్ వాటర్ అనేది ఫిల్టర్ చేసేసుకోవాలి ఈ విధంగా వాటర్ని ఫిల్టర్ చేసేసుకుని ఇప్పుడు ఈ పప్పుని కూడా మరొక టవల్ మీదకి యాడ్ చేసేసుకుని దీన్ని కూడా బాగా పలుచుగా చేసుకుని తడి అనేది అస్సలు లేకుండా ఆరపెట్టుకోవాలి ఇక్కడ ఏ మాత్రం తడి ఉన్నా మనం ఆయిల్లో డిఫరే చేసుకునేటప్పుడు పప్పు అనేది పేలుతుందండి సో కాబట్టి వీలైనంత వరకు అస్సలు తడితనం అనేది లేకుండా చూసుకోవాలి ఈ విధంగా టవల్తో రబ్ చేస్తే మనకి వాటర్ అనేది అస్సలు లేకుండా పప్పు అనేది బాగా పొడి పొడులాడుతూ ఉంటుంది అన్నమాట ఈ విధంగా వన్ అవర్ పాటు మనం పప్పుని ఆరపెట్టుకున్న తర్వాత వాటర్ అనేది లేదు చూడండి ఈ విధంగా చేత్తో మనం టచ్ చేసి చూసినప్పుడు వాటర్ కంటెంట్ అనేది అసలు ఉండకూడదు అండ్ అలాగే మరొక మిక్సింగ్ బౌల్లో ఒక రెండు టిష్యూ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక లోతుగా ఉండే బాండ్లీని పెట్టుకుని అందులోకి డీప్ ప్రై సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు తీసుకునే ప్యాన్ ఏదైనా సరే కాస్త మందంగా లోతుగా ఉండేలా చూసుకోండి అండ్ అలాగే ఆయిల్ని కూడా మరీ ఫుల్గా యాడ్ చేయకుండా సగానికి మాత్రం యాడ్ చేసుకుని పప్పుని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి పప్పు అనేది ఫ్రై అయ్యేటప్పుడు ఆయిల్ అనేది బాగా పొంగుతుంది కాబట్టి ఆయిల్ మాత్రం సగానికి మాత్రమే యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే పప్పుని కూడా మరీ ఒక్కసారిగా ఎక్కువ మోతాదులో యాడ్ చేయకుండా ఒక హాఫ్ కప్పు వరకు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనకి కాస్త కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీనెస్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఆల్మోస్ట్ వన్ మినిట్ తర్వాత పప్పు అనేది చక్కగా ఫ్రై అవుతుందండి మీకు ఇది ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ బబుల్స్ అనేది కంప్లీట్గా రావడం ఆగిపోతాయి అండ్ అలాగే పప్పు కూడా అంతా ఆయిల్ పైకి తేలుతుందనమాట ఈ విధంగా వచ్చిన తర్వాత ఆయిల్లోంచి విధంగా స్ట్రైనర్తో శనగపప్పుని అంతా కూడా సపరేట్ చేసేసుకొని ఇలా ఫ్రై అయిన పప్పుని టిష్యూ పేపర్ పెట్టుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇక్కడ మనం సేమ్ ఇదే ప్రాసెస్లో మనం నానబెట్టుకున్న పప్పుని అంతా కూడా ఆయిల్లో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన పప్పుని పక్కన పెట్టుకుందాం అండ్ అలాగే ఇప్పుడు మూంగ్ దాల్ ఫ్రై చేసుకోవడం కోసం ఇక్కడ చూడండి పెసరపప్పు కూడా చక్కగా డ్రై అయిపోయింది ఇదే ప్రాసెస్లో ఇప్పుడు ఇక్కడ పెసరపప్పుని కూడా ఫ్రై చేసుకుందాం కాకపోతే మనకి పెసరపప్పు అనేది మరీ చిన్నగా ఉంటుంది కాబట్టి డ్రై డైరెక్ట్గా ఆయిల్లో యాడ్ చేయకుండా ఈ విధంగా ఆయిల్లో ఒక స్ట్రైనర్ని పెట్టుకుని ఇందులోకి ఒక కప్పు దాకా పెసరపప్పుని యాడ్ చేసి ఈవెన్గా గరిటితో తిప్పుకుంటూ ఆయిల్లో ఉండేలాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గరిటితో తిప్పుకోవడం వలన మనకి పప్పు అంతా కూడా ఈవెన్గా ఫ్రై అవుతుందనమాట ఈ విధంగా రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత చూడండి ఇక్కడ ఆయిల్ అనేది మనకి బబుల్స్ రావడం తగ్గింది కదా పప్పు కూడా చక్కగా క్రిస్పీగా అయ్యింది ఈ స్టేజ్లో ఆయిల్లోంచి తీసేసుకుని ఇప్పుడు ఈ దాల్ని కూడా ఒక టిష్యూ పేపర్ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇక్కడ సేమ్ ఇదే ప్రాసెస్లో మూంగ్ దాల్ని కూడా మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం సో చూస్తున్నారు కదండి ఇక్కడ నేనైతే శనగపప్పు అలాగే పెసరపప్పు రెండింటినీ కూడా చక్కగా ఫ్రై చేశాను అండ్ అలాగే టిష్యూ పేపర్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఆయిల్ అనేది కూడా ఎక్కువగా అబ్జార్వ్ చేయదు ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పేపర్ మనకి అబ్జార్వ్ చేసేసుకుంటుంది ఇప్పుడు ఈ రెండింటిలోకి టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే కాస్త రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి మీకు నచ్చితే ఇక్కడ చాట్ మసాలాని కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే చాట్ మసాలాని యాడ్ చేయట్లేదు సాల్ట్ అలాగే చిల్లీ పౌడర్ని మాత్రం యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇవి రెండు కూడా మనకి మిక్స్ అయ్యేలాగా ఈ బౌల్ని పైకి కిందికి ఒక త్రీ ఫోర్ టైమ్స్ కనుక టాస్ చేసుకున్నట్లయితే మనకి పప్పు అంతా కూడా చక్కగా సాల్ట్ కానీ అలాగే చిల్లీ పౌడర్ కానీ స్ప్రెడ్ అయిపోతుంది అదేవిధంగా మూంగదాల్ని కూడా ఇప్పుడు ఈ విధంగా ఒక రెండు మూడు సార్లు టాస్ చేసుకుందాం సో చూసారు కదండీ చట్పట్ చనదాల్ నమ్కిన్ అలాగే మూంగ్ దాల్ నమ్కీన్ రెసిపీస్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఈసారి ఎప్పుడైనా మీరు ట్రావెలింగ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందు రోజు ఈ విధంగా ట్రై చేసి ఈ విధంగా హోమ్ ఫుడ్ని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి మీకు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని కొత్త టేస్టీ రెసిపీస్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం టీఎఫ్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ